చచ్చే, ఆఫ్టర్ ఆల్ కూలి వేదల ముందు నన్ను అవమానం చేస్తాడా? ఈ నాన్నలకి కొడుకుల పరువు తీయడం తప్ప మరో పని ఉండదేమో. పొరపడుతున్నావు మోహన్. కొడుకులకి నాన్నల పరువులు తీయటం తప్ప మరో పని లేదు. అది ఈనాటి లోకం తీరు. ఆ కూలీ విధవల దగ్గర నువ్వు సాగుతనులు తినుంటే నిన్ను కన్న తండ్రిగా, ఈ ఎస్టేట్ యజమానిగా నా పరువు ఏమైపోయేదో ఆలోచించు. ఎవరు ఆ కూలీ విధవలను కొట్టేది? కొట్టే విషయంలో వాళ్ళంత తేలిగ్గా తీసేయొద్దు. విధవలు కష్టపడి పనిచేసి ఉంటారేమో, కండలు తిరిగి ఉంటాయి. లాగా ఒక చెంప దెబ్బ ఇచ్చారంటే మనకు నక్షత్రాలు, స్కై ల్యాబ్లు కనపడతాయి. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం కన్నా డబ్బున్నవాడిగా బ్రతకడం కష్టం. సమయం దొరికితే చాలు, డబ్బున్నవాడు రెండు కాళ్ళు పట్టుకుని తమ స్థితికి లాగాలని చూస్తారు ఈ పేద రాస్కెల్స్. నువ్వు అమ్మాయితో సరసన ఆడబోయావు. సరసన తెలియని పీలు గనక చచ్చింది, అందులో తప్పేం లేదు. కానీ న్యాయం అడిగిన ప్రజల మీదకి నువ్వు తుపాకీ ఎత్తావు, అది తప్పంటారు. వాట్? వాళ్ళ మీద తిరగబడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా డాడీ? అరే మోహన్, ఈ లోకంలో నడవడానికి రెండు దారులున్నాయిరా. ఒకటి న్యాయమైన స్ట్రీట్ రోడ్, రెండోది అన్యాయమైన సైడ్ రోడ్. స్ట్రీట్ రోడ్ తొక్కావంటే ఎక్కువ దూరం నడిచి ఓపుకుండాలి. సైడ్ రోడ్ ఎక్కావంటే ఎక్కువ దూరం నడవకుండా గమ్యాన్ని చేరుకునే తెలివితేటలుండాలి. పది మందిలో ముఖాన్ని ఉమ్మేస్తే నవ్వుతూ తుడుచుకునే శాంతం మనలాంటి లోఫర్ పనులు చేసే వారికి ఉండవలసిన మొదటి లక్షణం. ఇందాక వాళ్ళు ఎదురుగా తప్పు ఒప్పేసుకుని రాత్రికి రాత్రే నీకు ఎదురు తిరిగిన వాడిని లేపేసావనుకో, నీకు అది చదువుతుంది, నీకు పేరు వస్తుంది. కుర్రాడివి, ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. రేపు వాషింగ్టన్ నుంచి దిస్ హౌస్ వస్తున్నాడు, డైమండ్స్ కావాలట అపంతుడు. ఓకే డాడీ. ఏం గిరి గారు, అలా పిలవకండి సార్. ఎవరెవరో గుర్తొస్తున్నారు. నోర్మై, నా కొడుకు అమ్మాయకుడు. నోట్లో వేలు పెడితే అరవడం తప్ప కలవడం చేత కాదు. అలాంటిది వాడి చేత నువ్వు దగ్గరలో తప్పు చేయిస్తావా? అది కాదు సార్. కలిసి చదువుకున్నప్పుడు వాడి దగ్గర పనిచేసే నౌకరు ఎవరు ఎక్కడ ఉన్నారో గుర్తుంచుకో. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే కూల్ డ్రింక్ ఇప్పిస్తా జాగ్రత్త. అయినా నీకు ఎస్టేట్ పని, సిటీకి వెళ్ళి పని చూసుకోపో. చూడు బాబు. ఏం కావాలమ్మా? ఈ చోట ఎక్కడుందో చెప్పగలవా? రాముకు నువ్వేమవుతావమ్మా? రాము మా అబ్బాయి, నీకు తెలుసా బాబు? రాము తెలియకేవమ్మా, మా అందరికి గురువు. నేను అటుకేసే పెడుతున్నాను, తీసుకెడతాను రామ్మా. ఆ పెట్టి పర్వాలేదు. ఇవ్వమ్మా. నువ్వు చాలా మంచి వాళ్ళ ఉన్నావు. కొత్త చోటుకు వెళ్తున్నాను, ఏం మోసం జరుగుతుందో అని భయపడ్డాను. పదమ్మా రామారా. రామా రా. రాము 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 తల్లి బాబు కనిపిస్తే తీసుకొచ్చా. వెరీ గుడ్. కావలసిన దానివి రావలసిన చోటుకి వచ్చా. ఎవరు ఎవరు నువ్వు? మీ కుటుంబానికి శత్రువుని, మీ పగవాళ్లకు మిత్రుణ్ణి. అంటే పొగలుబోతు నీ కొడుకు మా నాన్న ముందు నన్ను అవమానించి, నా దగ్గర పనిచేసే కూలి విధవల ముందు నన్ను ఎగతాళి చేశాడు. నన్నింత అవమానించిన నీ కొడుకుని ఒక్కసారి చంపడం కంటే రోజుకోసారి సత్యలా చేస్తా. నీ కొడుకు తగిన బహుమతి పంపుతాను. అదేమిటో తెలుసా? కన్న తల్లి. అమ్మా దౌర్భాగ్యుడా, రక్తం తాగి తండ్రి నీడా పెరిగిన నీకు తల్లి కొడుకుల రక్త సంబంధ విలువ తెలియదురా? లక్షల పాపాలు, కోట్ల నేరాలు చేసి లక్షలు కోట్లు నిలవేయడం మాత్రమే నీకు తెలుసు. ఇలాంటి ఆడదేవో తల్లి నవమాసాలు మోసి నిన్ను కని కష్టాన్ని నష్టాన్ని భరించి పెంచి ఉండకపోతే నువ్వు ఇంతటి వాడి అయి ఉండేవాడివి కాదురా. పూజించాల్సిన అమ్మని చంపాలని చూస్తావా? అమ్మని కమ్మటి మాటకు అర్థం తెలుసురా నీకు? నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు అబ్బాయి. ఆ దుర్మార్గుడు మోహన్ గురించేగా. నీకు విషయం తెలుసు అబ్బాయి, దేవుడికి మంచివాళ్ళంటే ముద్దెక్కువ. అందుకే ఇలాంటి దుర్మార్గుడికి ఆయుషకు పోసి వాళ్ళని ఇక్కడే ఉంచి మంచివాళ్ళని ఎరుగుపోతూ ఉంటాడు. నిజమే బాబాయ్, నిజంగానే ఆ దేవుడికి మంచివాళ్ళంటేనే ఇష్టం. అందుకే ఆ మాయకుడైన దానిని తీసుకుపోయి ఆ దుర్మార్గుడు మోహన్ని ఇక్కడ మిగిల్చాడు. నిష్కారణంగా రవిని పొట్టను పెట్టుకున్న ఆ మోహన్ చూడగానే నాలుగు ఆవేశం కట్టలు తెచ్చుకుంది బాబాయ్. మిమ్మల్ని మమ్మల్ని
వేలు ఇలా ఇలా అంటుంటేను ఆ వేలుకి ఏమన్నా మాయదా రోగం వచ్చిందేమో అనుకున్నాం. ఏమిటి విషయం? ఎక్కడికి వెళ్తున్నారే? ఇంకెక్కడికి? పనిలోకి. పనిలోకి? మిమ్మల్ని పనిలోంచి పీకేసినారా? మమ్మల్ని పనిలో నుంచి పీకేశారా? అంత దమ్మున్న మగాడు ఎవడయ్యా? నేను అడిగింది నీ గురించి కాదులే, ఊరుకో, మగాడి గురించి. ఏమిటి? ఆంధ్రదేశపు రౌడి రాజుని, కేడి చక్రవర్తిని నన్నే పట్టుకుని ఎంత మాట మాట్లాడతారా? మిమ్మల్ని పనుల నుంచి తీసేశాను, గొడవలు అక్కడ పారేయండి. పారేయండి. అంటే పారేయమంటే కాళ్ళ మీద బీపీ మీద నెట్టుగా పారేస్తారంటే మీరు? ఇదిగో మిమ్మల్ని మీతో పడలేను, మీ మగాళ్ళు నాకు చూపించండి, పోండి. మమ్మల్ని మమ్మంటానికి ఎవరు అయ్యా? ఇది మా యజమాన ఆజ్ఞ. యజమానులను నమ్ముకో కెలకమంటూ వాళ్ళు నిన్ను నిశ్చయంగా వాడుకుని పైకెక్కిన తర్వాత ఆ కాలతోనే లాగితంటారు. కాలతో తన్నా చేతిలో పెడతారు. యజమానుల సంగతి నాకు బాగా తెలుసు. ముందు మీరు ఇక్కడి నుంచి పోండి. మేము వెళ్ళాం, విప్లవం అవతిస్తాం, పని వాళ్ళ భద్రత కోసం పోరాడతాం. ముందు నిన్ను చీల్చి చెందా, ఆ తర్వాత యజమానుల పని పడతాం. అంతే. తండ్రిని కళ్ళారా చూసారుగా నన్ను ఆప్యాయంగా అబ్బాయని పిలిచావు, నా మీద అభిమానాన్ని కురిపించావు. ఓ రాక్షసుడి మీద పగతోను అతన్ని చంపి ఉరకం ఎక్కితే నేను భరించగలనా బాబాయ్? ఆ గొడ్డలతో చంపితే వాడు ఒక క్షణంలో చేస్తాడు. కానీ ఆ నాగరాజు అలా చావకూడదు. రోజుకు క్షణం చొప్పున చావాలి, నరకయాతను అనుభవిస్తూ చావాలి. ఆ నాగరాజు దోషని, నీ అన్నయ్య నిర్దోషని అందరికీ తెలియాలి. అదే నా కోరిక. నేను నీకు పగవాణ్ణి పరాయివాణ్ణి కాను బాబాయ్. ఆ రాముణ్ణి గురించి భీముణ్ణి గురించి నువ్వు చెప్పిందంతా నిజమేనా? నిజం సార్. కావాలంటే ఒట్టేసి చేయగిలుతా. అక్షరం అబద్ధం అని తెలిస్తే దెబ్బేసి నీ తలగిలుతా. నిజం సార్. భీముడు అన్నం చంపిన మీరు దుర్మార్గులని, వ్యధవలని, కుళ్ళుబోతులని వాళ్ళు తిట్టిన తిట్లన్నీ మళ్ళా నువ్వు తిట్టి తృప్తి పడాలనుకుంటున్నావా? నువ్వు విన్నదంతా అబద్ధం రా వెలుగు. ఆనాడు యేసుక్రీస్తు మంచితనాన్ని, ఈనాడు నా మంచితనాన్ని లోకం అర్థం చేసుకోలేదురా. అందుకే యేసుక్రీస్తులాగా మిమ్మల్ని సిలువ వేస్తారేమోనని భయం సార్. సిలువ వేస్తారనే భయమా లేక వెయ్యాలనే కోరిక నీకు? లేదు సార్, ముమ్మాటికి భయం సార్. సరే, ఇప్పుడు నువ్వు నాతో చెప్పిన సంగతి అసలు నువ్వు వినలేదు. అసలు నేను వినలేదు, మీతో నేను చెప్పలేదు. నలుగురు మనుషులను తీసుకెళ్లి భీముడి శవాన్ని శ్మశానానికి జరిపించు. తెల్లారేసరికి వాడి శవం కాటికి చేరకపోతే సాయంకాలానికల్లా నీ శవం ఏట్లో తెలుస్తుంది. సరే, అంతే కదా, సాయంత్రానికల్లా నా శవం ఏట్లో తెలాలి. నీ శవం కాదురా, భీముడి శవం. భీముడి శవం కదండి, కాడు చేరాలి. మరి అంతే కదా, మీరు కన్ఫ్యూజన్ చేస్తారు. కన్ఫ్యూజన్.
నయాల్సే దాన్ని చెదిపేస్తా దీన్ని కలిపేస్తా దమ్ము తొలిపేస్తా దమ్ము చూపిస్తా చుట్టూ పుట్టు నయాల్